కంచా ఇలయ్య తీరు మార్చుకోకపోతే రోడ్ల మీద తిరగలేరు అని హెచ్చరించారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. దివంగత వైశ్య ప్రముఖులపై లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు టీజీ. వైశ్యులకు క్షమాపణ చెప్పి పుస్తకాన్ని విరమించుకుంటేనే తాము శాంతిస్తామంటున్న టీజీతో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. ఇలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనే పుస్తకం ఇంకా దుమారం రేగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో ఎంపీ టీజీ వెంకటేష్ ఉన్నారు. చెప్పండి, మీరు కంచా ఐలయ్యని ఎందుకు చంపాలనుకుంటున్నారు? బలవాళ్ళండి. కంచా ఐలయ్య గారు ఒక దేశద్రోహి మాట్లాడే విధానంలో, రాతలు ఉండే విధానంలో ముందుకు పోతున్నారు. అది తప్పు. ఆయన భారత మాతని క్రిటిసైజ్ చేస్తున్నాడు, హిందువుల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు, ముస్లింలు పంది మాంసం తినాలని వారిని రెచ్చగొడుతున్నాడు. ఎస్సీలకు ఈయన ఏమి చేయకుండా ఈయన కాపాడుకునే దానికోసం నోరు జారి రాత మారి ఎస్సీల సహకారం కోసం తాపత్రయపడుతున్నాడు, వాళ్ళకు చిచ్చు పెడుతున్నాడు, ఎస్సీల్ని రెచ్చగొట్టి చిచ్చు పెడుతున్నాడు మాకు వాళ్ళకు. మరి అలాగే ఈయన ఇంతవరకు సేవ ఏమి చేశాడు అని చెప్పకుండా, పూర్వీకులు మా తండ్రులు ముత్తాతల్ని గురించి తప్పుడు విధానంలో మాట్లాడటం ఎవరైనా ఒప్పుకుంటారా ఈ దేశంలో? వారి కుటుంబాన్ని కానీ తండ్రులు కానీ తాతల్ని కానీ అంటే రెవల్యూషన్ వస్తుంది, వేలాది మంది చనిపోయేదానికి అవకాశం కల్పిస్తున్నారు ఇటువంటి మహానుభావుడు. తమిళనాడులో కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం ఏనుక్కు అడ్డనామాలు పెట్టారని వైష్ణవులు వాళ్ళ మీద దాడి చేయటం, వేలాది మంది చనిపోవటం, అలాగే ఏనుక్కు నామం పెట్టామని శైవులు వైష్ణవుల మీద దాడి జరిగి వైష్ణవులు వేలాది మంది చనిపోవటం జరిగిన చరిత్ర మర్చిపోకండి. అనవసరంగా వేలాది మంది చనిపోయేదానికి అవకాశం కల్పించొద్దండి. అందుకే మీలాంటి వారిని, రెచ్చగొట్టే వారిని, మహాత్మా గాంధీ లాంటి వారిని, చెడుగా మాట్లాడే వారిని దేశద్రోహంగా మిమ్మల్ని తీసుకొని నడవట్టి మెయిన్ రోడ్లలో చట్టం మార్చి ఉరి తీయాలా అని తెలియజేశాను. ఎందుకంటే మీరు కొన్ని వేల మంది చనిపోయేదానికి కారణభూతులు అవుతారు కాబట్టి ఆ మాట అన్నాను. సో చట్టం మార్చినప్పుడే మీకు ఆ శిక్ష పడుతుంది. చట్టం మార్చకపోతే ఇలాగే మీరు దొరగా తిరగచ్చు, ఇలాగే అందరి మీద నిందలు వేసుకోవచ్చు ఐలయ్య గారు. ఇది భారతదేశంలో ఉండే మా పరిస్థితి. ఇందాక మీరు చెప్పారు ఐలయ్య రాసిన పుస్తకాలకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని చెప్పి ఆరోపణ చేశారు. దీని వెనక ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారు? డెఫినెట్గా అండి. ఐలయ్య గారు ఎందుకంటే విదేశాల నుంచి ఎందుకు వస్తుంది డబ్బులు అని చెప్తానంటే, ఈయన గొప్పతనం ఏమీ లేదు. డబ్బులు ఎవరిస్తే, రాజీవ్ మిషన్ డబ్బులు ఇస్తే క్రిస్టియన్స్ గురించి బాగా మాట్లాడారు, ఇంకోరు డబ్బులు ఇస్తే, విదేశాల్లో డబ్బులు ఇస్తే ఇక్కడుండే వ్యాపారస్తులని గురించి చెడగా మాట్లాడతాడు. లేకపోతే ఎందుకండి, కోకో కోలా, పెప్సీ కోలా, లేకపోతే చైనా నుంచి వచ్చే మెటీరియల్, ఫారిన్ నుంచి వచ్చే మెటీరియల్ వ్యాపారస్తుల మీద ఈయన మాట్లాడటం లేదు. భారతదేశంలో వ్యాపారం చేస్తుండే వాళ్ళు భారతదేశంలో చేసే వస్తువుల మీద ఈయన మాట్లాడతాడు. ఇది మా దౌర్భాగ్యం. మరి ఇలాంటి పరిస్థితులు కల్పించే ఈయన, ఈయన ఒక పెద్ద మనిషి. ఇలాంటి పెద్ద మనిషికి కొంతమంది ఆయనకు సపోర్ట్ ఇవ్వటం, అది ఎంతవరకు న్యాయం? అలాగే కొంతమంది హరీష్ రావు గారు లాంటి వారు కానీ, లేకపోతే చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, చాలామంది, చాలా పార్టీ నాయకులు, అన్ని పార్టీ నాయకులు ఖండించడం కూడా జరిగింది. ఈయనకి అక్కడికి సిగ్గు రావటం లేదు. వాళ్ళు ఏమైనా వచ్చి ఈయన మీద ఉమ్మేస్తే తప్ప ఈయనకు సిగ్గు వస్తుందేమో తెలియదు. అలాంటి పరిస్థితులు కల్పించుకోవద్దు అండి. గౌరవంగా బతకండి. పెద్దలేదో మీకు కూర్చొని ఒక పద్ధతిగా పోండి, రాజమార్గంలో పోండి అని అంటున్నారు. పద్ధతిగా పోండి, పెద్దలు కూర్చొని చెప్పినప్పుడు అందరికీ, ప్రజలందరికీ న్యాయపరమైన పరంగా పోతే అదేదో ఒక పీడకలగా మర్చిపోయి
ఆ బుక్కును బ్యాన్ చేసే విధానంలో పోతే అందరూ పీడకలుగా మర్చిపోతారని నేను. మీ ఇల్లును సోదా చేయాలని అంటున్నారు, మీ ఇంట్లో ఏమైనా AK-47 బాంబులు ఏమైనా తయారవుతున్నాయా? అది ఆయన వచ్చి వెరిఫై చేసుకోవచ్చు, పోలీసులు వచ్చి చూసుకోవచ్చు, ఆయన పిలుచుకోరావచ్చు ఎవరినైనా మిత్రుల్ని, అందరికి ఆతిథ్యం ఇస్తాము, అన్నీ చూసుకోవచ్చు. మరి చుట్టుపక్కల ఏమైనా ఎంక్వైరీ చేయొచ్చు, నేనేమన్నా బాంబులు తయారు చేశానా, బాంబులు పెట్టుకున్నానా, ఇంకేమన్నా స్మగుల్డ్ గూడ్స్ పెట్టుకున్నానా, ఆయన వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. హీఈస్ మోస్ట్ వెల్కమ్. బతికిన వాళ్ళ మీద ఆయన పోవచ్చు, నేను బతికే ఉన్నాను, నా మీద ఏమైనా ఆయన మాట్లాడచ్చు, నేను ఎదుర్కోగలను. చనిపోయిండే వాళ్ళు, పూర్వీకులు, తండ్రులు, ముత్తాతలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ ఐలయ్య గారు, మరీ చెప్తున్నాను, మా వాళ్ళు ఒప్పుకోరు, మరి మీరు రోడ్ల మీద తిరగలేరు, మరీ మరీ చెప్తున్నాను, ఆ పరిస్థితులు కలిగించుకోవద్దని మీకు తెలియజేస్తున్నాను. చివరగా చెప్పండి, ఈ సమస్య ఇంతటితో పరిష్కారం కావాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు త్వరగా పరిష్కారం కావాలి, ఇమీడియట్గా మేము ఒక పీడకలుగా మర్చిపోవాలంటే ఐలయ్య గారు ఆ పుస్తకాన్ని విత్డ్రా చేసుకొని, ఇది కొన్ని కారణాల వల్ల నేను రాశాను, అది తప్పుడు అర్థంగా పోయింది అని చెప్పేసి దాన్ని విరమించుకుంటే మా వాళ్ళు కూడా శాంతిగా ఉండిపోతారు. లేకపోతే ప్రభుత్వం అన్నా బ్యాన్ చేయాలి, ఈయన మీద క్రిమినల్ కేసులు పెట్టి ఆల్రెడీ పెట్టమన్నారు, చర్యలు తీసుకోవాలి. ఇది పరిస్థితి. తక్షణమే కంచె ఐలయ్య తాను రాసిన పుస్తకంపై వివరణ ఇవ్వాలి, క్షమాపణలు కూడా చెప్పాలనేది టీజే వెంకటేష్ డిమాండ్. కెమెరా పర్సన్ శివతో నాగిరెడ్డి, TV9 కర్నూలు.